జీవో త్రిబుల్ వన్ ఆంక్షల ఎత్తివేత జీవో త్రిబుల్ వన్ ఆంక్షల ఎత్తివేత ఎనభై నాలుగు గ్రామాల్లో నిషేధాలన్నీ తొలగింపు జలాశయాల నీటి నాణ్యతను కాపాడాలనే షరతు మార్గదర్శకాల రూపకల్పనకు సిఎస్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ ఎందుకు ఓటేయాలి జీవితాంతం ఇగో ఇట్లా పర్యావరణాన్ని ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసి హైదరాబాద్ ప్రజలకి అందకుండా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం ఓటేయాలి టిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలిగో ఈ రకంగా ప్రకృతిని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నది లక్షా ముప్పై వేల ఎకరాలకు సంబంధించిన భూమి మెజారిటీ భూమి కేసీఆర్ కాందన్ వాళ్ళకు సంబంధించిన వ్యాపారులు వాళ్ళ బంధువర్గం చేతిలో ఉంది ఇప్పటికీ అక్కడ బెదిరించి రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ఇది వాస్తవం కాదా అందుకే త్రిబుల్ వన్ జీవో ఎత్తేసిండు త్రిబుల్ వన్ జీవో పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి పురపాలక శాఖ బుధవారం జివో అరవై తొమ్మిది జారీ చేసింది హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాల పరిరక్షణకు వాటి పరివాహక ప్రాంతంలోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎనభై నాలుగు గ్రామాల్లోని లక్షా ముప్పై రెండు వేల ఎకరాల్లో ఆంక్షల అమలుకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జీవో త్రిబుల్ వన్ తెచ్చారు తాజా జీవోతో ఈ ఆంక్షలను ఎత్తివేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లో జంట జలాశయాల నీటి నాణ్యత దెబ్బతినరాదని దాన్ని మరింత మెరుగుపరచాలనే షరతు విధిస్తున్నట్లుగా సర్కార్ పేర్కొంది దీనికి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన సమర్థ నిర్వహణపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ పురపాలక ఆర్థిక నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్ జలమండలి ఎండి కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సంచాలకునితో కమిటీ ఏర్పాటు చేసిందట హా తొం పంతొమ్మిది వందల తొంభై ఆరులో త్రిబుల్ వన్ జీవో తీసుకొచ్చిందే ఈ జంట జలాశయాలను కాపాడడానికి ఈ జీవోని ఎత్తేసి ఇంకా కట్టుదిట్టమైన ఆంక్షలు పెడతామంటే ఏం పెడతాము ఆంక్షలు ఆ జీవో తీసుకొచ్చిందే వాటిని కాపాడ్డానికి మొన్నేమన్నాడు ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అవసరమే లేదు కృష్ణా గోదావరి మాట మనకు పుష్కలంగా ఉన్నాయి వందేళ్ళ వరకు మనకు డోకా లేదన్నాడు మరి వాళ్ళ ప్రతి హైదరాబాద్లోని చాలా గల్లీల్లో ట్యాంకర్లు వస్తున్నాయే నీ జీహెచ్ఎంసీ ట్యాంకర్లే పోతున్నాయి కదా ఎందుకు ఎట్లా ఎందుకు పోతున్నాయి మరి నీటి ఎద్దడి లేకపోతే బిందెలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు కదా మళ్ళీ మొన్న ఏమంటాడు తాజాగా ఇది చెప్తున్నాడు మేము ఆ రెండు జలాశయాలను పరిరక్షిస్తాం అరే నాయన పరిరక్షించడానికే జీవో తీసుకొచ్చారు నేను ఎట్లా పరిరక్షిస్తా ఆల్రెడీ వైలేషన్ స్టార్ట్ అయిపోయింది మనం దీని మీద వరుస డిబేట్లు చేసినాం ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ నరసింహారెడ్డి గారు ఇట్లా చాలామంది ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా భవిష్యత్ తరాలను ఉపయోగించుకొని ఇట్లాంటి జీవోలు అంటే పరిస్థితులు ఎత్తే రాదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి దేనికోసం చేసేందు భూముల ధరలకు రెక్కలు భూముల ధరలకు రెక్కలు ఇదేమైనా ఆ గ్రామాల పరిధిలో ఉన్న రైతుల చేతుల్లో ఆ భూములు ఉన్నాయా ఇప్పుడు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతు నా భూమి అమ్ముకోవాలని చూస్తాడా లేకపోతే పంట పండించాలి నా నా జీవితం గడవాలి నా కుటుంబం గడవాలని కోరుకుంటాడా ఇప్పుడు ఏం చేయాలి అడ్డి వావుచేరికి ఈ బ్యాచ్ అంత ఆడ కూర్చుంటే బెదిరిస్తే వాళ్ళకి అమ్ముకోవాలి అడ్డి వావుచేరికి అపార్ట్మెంట్లల్లో ఇస్త్రీ డబ్బాలు పెట్టుకోనో లేకపోతే ఎన్నో పాన్ షాప్ దగ్గరనో అన్నో ఎన్నో డబ్బాలు పెట్టుకొని అపార్ట్మెంట్లల్లో కూలి పని చేయాలి ఇవి చేయాలట ఏందది వివిధ ప్రాంతాల్లో కేంద్రీకృత వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎస్టీపీలు రెండు జలాశయాల్లోకి మురుగునీటిని నివారించి మంచినీరు వెళ్ళే వెళ్ళేలా మళ్లింపు కాలువలను నిర్మించాలి భూగర్భ జలాల నాణ్యతను కాపాడాలి వ్యవసాయ భూముల ఉపరితలం నుంచి జలాశయాలకు కాలుష్యాన్ని తగ్గించాలి నీటి నాణ్యత కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలి ఇక కొడుకు కట్టుకున్న ఫామ్ హౌస్కి ఇచ్చేసిండిగా ఇక ఉల్లంఘించి ఇదే జీవన్ ఉల్లంఘించి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా విలాసవంతమైన ఫామ్ హౌస్ ఏం చేస్తారు ఆయన మనకు తెలియదు కానీ ఇట్లా ఎంత ఎంత దుర్మార్గం హైదరాబాద్ ప్రకృతి హైదరాబాద్కి ఉన్న వాతావరణ పరిస్థితి మొత్తం సర్వనాశనం ఇవాళ హైదరాబాద్ ఈ ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరంగా ఈ దేశంలో టాప్ ఫైవ్ నగరంగా ఉంది అని అంటే దానికి కారణం మనకున్న వాతావరణ పరిస్థితి ఆ పరిస్థితికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పరివాహక ప్రాంతము వికారాబాద్ అడవులు ఇదంతా ఈ ప్రకృతి ఎంత ఎండగొట్టిన సాయంత్రానికి చల్లబడుతుంది చరిత్ర ఉందండి హిస్టరీ ఉంది కొంచెం హైదరాబాద్కి వచ్చి తెల్లగా అవి ఊరికి వస్తే నువ్వేం గండిపేట నీళ్ళు తాగినావా అనేది ఇవో అట్లాంటి పరిస్థితిని ఇప్పటికే నాశనం అయింది ఆ ట్రిపుల్ వన్ జీవో ఇప్పటికే వైలేషన్ అయిపోయింది ఇంకా మొత్తం దాన్ని ఎత్తేయడానికి శ్రీకారం చుట్టిండి కేసీఆర్ ఇక భూముల ధరలకు రెక్కలే మాట నిలబెట్టుకున్న కేసీఆర్ అట మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం మీకేమి ఇబ్బంది భూములన్నీ మీలాంటి వాళ్ళే కదా రెండింతలు పెరిగే అవకాశం జీవో త్రిబుల్ వన్లోని ఆంక్షల ఎత్తివేత్తతో జోరందుకున్న నిర్మాణాలు ఎనభై నాలుగు గ్రామాల్లో ప్రభుత్వ భూములు పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఎస్ఐన్ ల్యాండ్ తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు సీలింగ్ ల్యాండ్ రెండు వేల ఆరు వందల అరవై ఎకరాలు భూదాన్ ల్యాండ్ పన్నెండు వందల యాభై ఎకరాలు సో ఇదంతా కథమే ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూమి చూపించాలి రంగారెడ్డి జిల్లాలోని ఎనభై నాలుగు గ్రామాల చిరకాల వాంఛ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత నెరవేరింది ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా జీప్లస్ టూ నిర్మాణాలకు అధికారులు అనుమతిస్తున్నారు అవి కూడా గ్రామ కంఠం పరిధిలోనే నిర్మించుకుంటూనే నిర్మించుకుంటేనే ఒప్పుకుంటున్నారు ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఇళ్ల నిర్మాణాలు జరిగి భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఏంటి అభివృద్ధి అంటే అభివృద్ధికి దీనికి ముడిపెట్టి మొత్తానికి జీవోని ఎత్తేసుకొని ఈ జీవోని ఎత్తేసుకొని తన అనుయాయులకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు అక్కడున్న ప్రభుత్వ భూమి పేదల అసైన్డ్ భూములు కొల్లగొట్టడానికి జరుగుతున్న కుట్ర ఇదంతా అంతకుమించి ఇంకోటి లేదు ఇది 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 ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం ముఖ్యంగా హైదరాబాద్కి వినాశనానికి దారితీస్తుంది